డియర్ స్టూడెంట్స్ ఈ రోజు మనం ఏజెస్ వయసులు అనే టాపిక్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ టాపిక్ లో మనం ఏం చేయబోతున్నామంటే అసలు పెన్ను పేపరు ఉపయోగించుకోకుండా మనం క్వశ్చన్స్ని ని సాల్వ్ చేయబోతున్నాం తక్కువ సమయంలో ఫాస్ట్ గా స్మార్ట్ గా యూనిక్గా ఆన్సర్ ఎలా పెట్టాలి అని నేను మీ అందరికీ కూడా నేర్పించబోతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది ఎందుకంటే వయసులు అనే టాపిక్ నుంచి మీరు ఎలాంటి ఎగ్జామ్ అయినా రాయండి మీరు రాసేది ఎస్ఎస్సి అవ్వచ్చు రైల్వే అవ్వచ్చు బ్యాంక్ అవ్వచ్చు గ్రూప్స్ అవ్వచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు ఐసెట్ అవ్వచ్చు సిసెట్ అవ్వచ్చు ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో ఏజెస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి అలా వచ్చిన క్వశ్చన్స్ని పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి ఈరోజు క్లాస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గా ఈ వీడియోని కనుక మీరు ఫాలో అయ్యి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక రేపొద్దున మీరు కూడా ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నల్ని పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయబోతున్నారు అది ఈ వీడియోలో నేను ప్రూవ్ చేయబోతున్నాను ఎందుకంటే నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేస్తుంటారు కాబట్టి పెన్ను పేపర్ లేకుండా మీతో సాల్వ్ చేపించే విధంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోండి మనం ట్రై చేద్దాం చూడండి క్వశ్చన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఫైవ్ రేషియో సిక్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ దిస్ రేషియో బికమ్స్ సిక్స్ రేషియో సెవెన్ దెన్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇన్ ఇయర్స్ అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నారు తెలుగులో కూడా చదువుతున్నాను ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసులు వరుసగా ఐదు రేషియో ఆరు నిష్పత్తిలో ఉన్నాయి ఏడు సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి ఆరు రేషియో ఏడు అవుతుంది అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు సంవత్సరాల్లో ఎంత అని అడుగుతున్నారు ఏ వయసు ప్రస్తుతం సంవత్సరాల్లో ఎంత అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని మనం పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయబోతున్నాము ఫస్ట్ నేను పెన్ను పేపర్ సాల్వ్ పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేయడానికన్నా ముందర ఈ క్వశ్చన్ని మిగిలిన స్టూడెంట్స్ అంటే ఎవరైతే విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు కాకోకుండా మిగిలిన స్టూడెంట్స్ ఎలా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ఈ క్వశ్చన్ని పెన్ను పేపర్ లేకోకుండా ఎలా పెట్టాలి అనేది కూడా నేర్పిస్తాను ఓకేనా ఇక మీరు చూడొచ్చు ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు ఏ ఇంకొకళ్ళు బి అర్థమైందా ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు ఏ ఇంకొకళ్ళు బి అవునా ఏ అనే ఒక వ్యక్తి ఉన్నారు బి అనే ఒక వ్యక్తి ఉన్నారు ఇలా ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ రేషియో సిక్స్ అర్థమైందా ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ రేషియో సిక్స్ అందుకనే వీళ్ళ ప్రస్తుత వయసులు నాకు తెలియదు కాబట్టి ఏ వయసు ఫైవ్ ఎక్స్ అనుకుంటున్నాను బి వయసు సిక్స్ ఎక్స్ అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చారు కానీ వాళ్ళ వయసులు ఎంతో మనం చెప్పలేదు అందుకనే ఏ వయసు ఫైవ్ ఎక్స్ అని బి వయసు సిక్స్ ఎక్స్ అని అనుకుంటున్నాను ఓకేనా ఎప్పుడైతే నాకు వాళ్ళ ప్రస్తుత వయసు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ అనుకున్నానో ప్రశ్న చెప్పింది ఏమని ఏడు సంవత్సరాల తర్వాత చూడండి ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి ఆరు రేషియో ఏడవుతుంది ఏడు సంవత్సరాల తర్వాత మరి ప్రస్తుత వయసు ఫైవ్ ఎక్స్ అయితే ఏడు సంవత్సరాల తర్వాత వయసు ఏమవుద్ది ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ అవుద్ది అవునా కాదా మళ్ళీ ఇది ఎలా అనొద్దు సపోజ్ నా ప్రస్తుత వయసు ఇరవై సంవత్సరాలు అనుకోండి నా ప్రస్తుత వయసు ఇరవై సంవత్సరాలు అయితే కనుక ఏడు సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత అంటే ఇరవై ప్లస్ ఏడు ఇరవై ఏడు అంటాం అవునా కాదా సపోజ్ నా ప్రస్తుత వయసు ముప్పై ఒకటి అనుకోండి ఏడు సంవత్సరాల తర్వాత నా వయసు ఎంత అంటే ముప్పై ఒకటి ప్లస్ ఏడు ముప్పై ఎనిమిది అంటాం అవునా కాదా అలానే నా ప్రస్తుత వయసు ఇరవై సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాల క్రితం నా వయసు ఎంత అంటే ఇరవై మైనస్ ఐదు పదిహేను అంటాం అవునా అంటే తర్వాత అంటేనేమో యాడ్ చేస్తాం క్రితము అంటేనేమో సప్రాక్ట్ చేస్తాం ఇంగ్లీష్ వాళ్ళకైతేనేమో హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న యాడ్ చేస్తాము హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న యాడ్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ హెన్స్ ఒకటే యాడ్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ బిఫోర్ అప్పుడు సప్రాక్ట్ చేస్తాము ఓకేనా అలా ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుత వయసు ఐదు ఎక్స్ కాబట్టి ఏడు సంవత్సరాల తర్వాత వయసు అంటే ఐదు ఎక్స్ ప్లస్ ఏడు అవుద్ది అలానే ప్రస్తుత వయస్సు ఆరు ఎక్స్ కాబట్టి బీది ఏడు సంవత్సరాల తర్వాత అంటే ఆరు ఎక్స్ ప్లస్ ఏడు అవుతుంది అవునా ఇప్పుడు ప్రశ్న చెప్పిన విధంగా ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి ఎలా ఉంటుందంట ఆరు రేషో ఏడు కింద ఉండబోతుంది ఆరు రేషో ఏడు కింద అవునా ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్దు చూడండి

ఆరు ఎక్స్ ఇంటూ ఆరు అంటే ఆరు ఆరు ముప్పై ఆరు కాబట్టి థర్టీ సిక్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ సిక్స్ టైమ్స్ ఎంత అంటే ఫార్టీ టూ అవునా కదా ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే థర్టీ సిక్స్ ఎక్స్ థర్టీ ఫైవ్ ఎక్స్ డిఫరెన్స్ ఎంత అంటే ఎక్స్ అలానే ఫార్టీ నైన్ ఫార్టీ టూకి డిఫరెన్స్ ఎంత అంటే సెవెన్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే సెవెన్ ఎక్స్ వాల్యూ సెవెన్ అయితే గనక ఏ ప్రస్తుత వయసు అని అడుగుతున్నారు ప్రశ్నలో అవునా కదా ఏ ప్రస్తుత వయసు అన్నారు మరి ఏ ప్రస్తుత వయసు ఎంత అంటే ఐదు ఎక్స్ అవునా కదా ఏ ప్రస్తుత వయసు ఎంత అంటే ఐదు ఎక్స్ అందులో ఎక్స్ వ్యాల్యూ ఎంత మనకి సెవెన్ అని తెలిసింది అప్పుడు ఏ వయసు ఎంత అంటే ఐదు ఎక్స్ కాబట్టి ఐదు ఇంటూ ఏడు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అని చెప్తాం అలా ఈ ప్రశ్నకి జవాబు ఎంత అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా చాలా మంది విద్యార్థులు ఈ ప్రశ్నని ఇలానే సాల్వ్ చేస్తారు అదే బి యొక్క ప్రస్తుత వయసు అడిగితే గనక బి ప్రస్తుత వయసు ఆరు ఎక్స్ కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏడు కాబట్టి ఆరు ఎంటు ఏడు నలభై రెండు సంవత్సరాలు బి యొక్క ప్రస్తుత వయసు అని చెప్తారు అవునా మరి ఎగ్జామినేషన్లో ఇదంతా చేయాలా సార్ అంటే నిజానికి మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మరి ఇదే ప్రశ్నని ఇంకొంతమంది విద్యార్థులు ఎలా చేస్తారో చూపిస్తాను ఆ తర్వాత నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తానో కూడా చూపిస్తాను అర్థమైందా ఇంకొంతమంది విద్యార్థులు ఎలా చేస్తారో చూద్దాం జాగ్రత్తగా గమనించండి మీరు గమనించినట్లయితే కనుక ఇందులో చూడొచ్చు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు ఏ ఇంకొకరు వచ్చేసరికి బి అవునా కాదా ఒకళ్ళు ఏ ఇంకొకరు వచ్చేసరికి బి ఇక్కడ మీరు చూస్తే కనుక ఏ యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఏ బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ప్రజెంటేజస్ రేషియో ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే ఐదు రేషియో ఆరు ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే ఐదు రేషియో ఆరు అర్థమైందా ప్రజెంటేజ్ రేషియో ఫైవ్ రేషియో సిక్స్ ఓకే నెక్స్ట్ ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి ఎలా ఉండబోతుంది ఈ నిష్పత్తి ఎలా ఉండబోతుంది అంటే ఆరు రేషియో ఏడు కింద ఉండబోతుంది ఏడు సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఎలా ఉండబోతుంది ఆరు రేషియో ఏడు అవునా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఐదు కాస్త ఆరు అయిందంటే ఇక్కడ ఒక భాగం డిఫరెన్స్ వచ్చింది అవునా కదా ఐదు కాస్త ఆరు అయిందంటే ఇక్కడ ఏమైందంటే వన్ పార్ట్ వన్ పార్ట్ డిఫరెన్స్ వచ్చింది ఆరు కాస్త ఏడు అయిందంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే వన్ పార్ట్ వచ్చింది మరి ఇక్కడ చూడండి వయసుల్లో డిఫరెన్స్ సంవత్సరాల్లో డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి ఇదేమో ప్రజెంట్ ఇదేమో ఏడు సంవత్సరాల తర్వాత మరి డిఫరెన్స్ సంవత్సరాల్లో డిఫరెన్స్ ఎంత అంటే ఏడు సంవత్సరాలు సంవత్సరాలు డిఫరెన్స్ ఎంత అంటే ఏడు సంవత్సరాలు ఇప్పుడు నీట్గా గమనించండి ఇక్కడ మీరు చూస్తే కనుక పార్ట్స్లో ఒక పార్ట్ పెరిగింది ఇక్కడ కూడా పార్ట్స్లో ఒక పార్ట్ పెరిగింది కానీ ఇక్కడ సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు పెరిగింది అప్పుడు నేను ఏమని చెప్పొచ్చు అప్పుడు నేను ఏమని చెప్పొచ్చు అంటే ఒక పార్ట్ వాల్యూ ఒక పార్ట్ వాల్యూ ఒక పార్ట్ వాల్యూ ఏడు సంవత్సరాలు అని చెప్పొచ్చా ఒక పార్ట్ వాల్యూ ఏడు సంవత్సరాలు అని చెప్పొచ్చా చెప్పకూడదా ఎందుకంటే ఇక్కడ ఒక పార్ట్ పెరిగింది ఇక్కడ ఇక్కడేమో ఏడు సంవత్సరాలు పెరిగాయి అంటే ఒక పార్ట్ వాల్యూ ఏడు సంవత్సరాలు ఎప్పుడైతే ఒక పార్ట్ వాల్యూ ఏడు సంవత్సరాలు అని తెలిసిందో ప్రశ్న అడిగింది ఏమిటంటే ఏ యొక్క ప్రస్తుత వయసు అడిగారు మరి ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే ఆఫ్ ఏ ఏ యొక్క ప్రస్తుత వయసు ఏంటంటే ఐదు పాటలు అవునా కాదా మరి ఒక పాటు ఏడు సంవత్సరాలు అయితే ఐదు పాటలు ఏమవుద్దంటే ఐదు ఇంటూ ఏడు ముప్పై ఐదు సంవత్సరాలు ఆన్సర్ ఎంత అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అర్థమైందా అలా కొంతమంది విద్యార్థులు ఇలా చేస్తూ ఉంటారు బట్ నిజానికి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా మరి మీలో చాలా మందికి సందేహం వచ్చుద్ది సార్ ఏంటి సార్ ఎలా చేయొద్దన్నారు మరి ఇలా కూడా చేయొద్దంటున్నారు మరి ఎలా చేయాలి సార్ ఈ ప్రశ్న అని చాలామంది డౌట్ వచ్చింది ఎస్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి నేను చెప్పే దాంట్లో మీకు అసలు పెన్ను పేపర్ అవసరం లేదు నేను చెప్పే దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు రావాల్సినలా ఒకటే ఒకటి అదేమిటంటే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం ఎస్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం వస్తే ఈ క్వశ్చన్స్కి మీరు ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేనే లేదు ఎస్ జస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం మాత్రమే మీరు చేయాలి ఓకేనా ఇప్పుడు జాగ్రత్త గమనించండి మనకి కావాల్సింది ఏమిటి మనకి కావాల్సింది ఏమిటి అసలు ప్రశ్నలో మనల్ని ఏమడిగారు ప్రశ్నలో మనల్ని ఏమడిగారంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అర్థమైందా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగారు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఏమిటంటే ఏ యొక్క ప్రస్తుత వయసులు అర్థమైందా ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఏ యొక్క ప్రస్తుత వయసులు నేను ఎప్పుడైతే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఆన్సర్ పెట్టాలి అనుకుంటున్నానో అప్పుడు నాకు ఫస్ట్ ఈ ఆప్షన్స్ ఏమిటి అనేది నాకు క్లారిటీ ఉండాలి అందుకనే ఇక్కడ గమనిస్తే ఈ ఆప్షన్స్ ఎవరికి సంబంధించినవి అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు అర్థమైందా ఏ యొక్క ప్రస్తుత వయసు ఇప్పుడు క్వశ్చన్లో ఎక్కడైనా ఏ యొక్క ప్రస్తుత వయసుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా చూడండి క్వశ్చన్లో మీరు చూడవచ్చు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఏంటంటే ఫైవ్ మల్టిపుల్ ఫైవ్ మల్టిపుల్ అవునా కదా ఏ యొక్క ప్రస్తుత వయసు ఏమిటంటే ఐదు యొక్క గుణిజం అవునా కదా నాకు కావాల్సింది ప్రజెంటేజ్ ఆఫ్ ఏ ఏ ప్రజెంటేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అది మీరు చూస్తే ఏమని తెలుస్తుంది ఏ యొక్క ప్రస్తుత వయసు అనేది ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ అంటే నథింగ్ బట్ ఫైవ్ మల్టిపుల్ ఐదు భాగాలు అంటే ఫైవ్ మల్టిపుల్ ఫైవ్ మల్టిపుల్ ఐదు యొక్క గుణిజం అంటే ఏ ప్రస్తుత వయసు అనేది ఐదు యొక్క గుణిజం అవ్వాలి ఏ ప్రస్తుత వయసు అనేది ఐదు యొక్క గుణిజం ఫైవ్ మల్టిపుల్ అవ్వాలి చూద్దాం ఇక్కడ మీరు చూస్తే థర్టీ ఫైవ్ ఫైవ్ మల్టిపులా అవును థర్టీ ఫైవ్ ఫైవ్ మల్టిపుల్ ఐదు యొక్క గుణిజం మరి థర్టీ టూ ఫైవ్ మల్టిపులా ముప్పై రెండు ఐదు యొక్క గుణిజం కాదు రాంగ్ ఆన్సర్ అలానే థర్టీ త్రీ ముప్పై మూడు ఐదు యొక్క గుణిజమా థర్టీ త్రీ ఫైవ్ మల్టిపుల్ కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ మల్టిపుల్ ఆ ఐదు ఒక ఎస్ అంటే ఆన్సర్ ఇదేనా అవ్వాలి లేకపోతే ఆన్సర్ ఇదేనా అవ్వాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది మరి నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రశ్న నేను ఇక్కడ వరకే చదివాను నెక్స్ట్ చదవండి నెక్స్ట్ ఏమిటి ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏ వయసు వచ్చేసరికి ఆరు యొక్క గుణిజం ఆరు యొక్క గుణిజం సిక్స్ మల్టిపుల్ ఎప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత సిక్స్ యొక్క మల్టిపుల్ అవునా ఏడు సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఇది ప్రస్తుత వయసు ఇది ప్రస్తుత వయసు ఏడు సంవత్సరాల తర్వాత అంటే ఏడు కలపాలిగా అవునా కదా ఇది ప్రస్తుత వయసు ఏడు సంవత్సరాల తర్వాత అంటే ఏడు కలపాలి అవునా కదా మరి ఏడు కలిపిన తర్వాత అది ఏమిటి అంటే ఆరు యొక్క గుణిజం ఆరు గుజం అందుకే చూడండి ఇది ప్రస్తుత వయసు ఏడు సంవత్సరాల తర్వాత అంటే నేను ప్రస్తుత వయసుకి ఏడు కలపాలి మరి ముప్పై ఐదుకి ఏడు కలిపితే నలభై రెండు నలభై రెండు అనేది నలభై రెండు అనేది ఆరు యొక్క గురించమేనా ఎస్ నలభై రెండు ఆరు యొక్క గురించమే అంటే ఇది కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది మరి ఇది చూడండి ఇది చూడండి ముప్పైకి ఏడు కలిపితే ఎందుకంటే ప్రస్తుత వయసు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత అంటే ముప్పై ఏడు అవునా కదా మరి ముప్పై ఏడు అనేది ఆరు యొక్క గుణిజమా కాదు అంటే ఇది ఆన్సర్ కాదు మరి ఆబ్వియస్లీ ఈ మూడు ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆన్సర్ ఏమిటి అంటే ఫస్ట్ వన్ ముప్పై ఐదు సంవత్సరాల ఆన్సర్ అవుద్ది చూడండి నేను ఇలా చేసి ఆన్సర్ ముప్పై ఐదు అని చెప్పాను ఇలా చేసి ఆన్సర్ ముప్పై చెప్పాను కానీ ఇక్కడ పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండానే ఆన్సర్ ముప్పై ఐదు అని చెప్పాను మరి దీనికి పట్టిన సమయం దీనికి పట్టిన సమయం దీనికి పట్టిన సమయం మీరు కనుక కౌంట్ చేసుకుంటే ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తారో వాళ్ళేమో ఈ ప్రశ్నని చాలా తక్కువ సమయంలో అంటే ఆల్మోస్ట్ మీకు ఒక నాలుగు నుంచి ఐదు సెకండ్లో పెట్టేసి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే విద్యార్థులు ఈ పెన్ను పేపర్ ఉపయోగిస్తున్నారో ఇదే ప్రశ్నని ఆన్సర్ పెట్టడానికి కనీసం ఒక నలభై సెకండ్లు లేదా దానికన్నా ఎక్కువ సమయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇలా ఒక్క ప్రశ్నే కాదు ఏజెస్లో ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం అలాంటి ఎన్నో ప్రశ్నల్ని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తక్కువ సమయంలో మనం పెట్టబోతున్నాము మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మీరు పెన్ను పేపర్ వాడుతున్నారుగా అని చెప్పని ఏమండి ఇది పెన్ను పేపర్ వాడడం కాదు మీకు అర్థం అవడం కోసం ఏ అంటే ఇచ్చినవన్నీ కూడా ప్రస్తుతం ఏ వయసు ఏ వయసు ప్రస్తుతం ఏడు సంవత్సరాల తర్వాత అంటే ఏ వయసు ఏ ప్లస్ సెవెన్ అవుద్ది అని మీకు అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను అంతేగాని నేను పెన్ను పేపర్ వాడుతున్నట్టు కాదు ఈ క్వశ్చన్కి పెన్ను పేపర్ని అసలు ఉపయోగించాల్సిన అవసరం లేదు ప్రస్తుత వయసు ప్రకారం ప్రస్తుత వయసు ప్రకారం ఐదు యొక్క గుణిజం ఐదు యొక్క గుణిజాలు రెండు ఉన్నాయి ఈ రెండులో ఏదో ఆన్సర్ అవుద్ది ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం లేదు ఆన్సర్ అవ్వడానికి అవకాశం లేదు తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఆరు యొక్క గుణిజం ముప్పై ఐదుకి ఏడు కలిపితే నలభై రెండు నలభై రెండు ఆరు యొక్క గుణిజం కానీ ముప్పైకి ఏడు కలిపితే ముప్పై ఏడు ఆరు యొక్క గుణిజం కాదు రాంగ్ ఆన్సర్ వెంటనే హెల్మెట్ అయిపోయింది దీనికి ఏం పెన్ను పేపర్ అవసరం లేదు మరి నేను ఎందుకు రాశాను నలభై రెండు ముప్పై ఏడు ఏ ఏ ప్లస్ సెవెన్ అంటే మీకు అర్థం అవడం కోసం అర్థమైందా ఎందుకంటే కొంతమంది విద్యార్థులను డైరెక్ట్గా చేసేస్తే అమ్మో ఏంటి డైరెక్ట్గా వచ్చేసింది ఎలా వేసారు సారో ప్లస్ సెవెన్ ఎన్ని అని కొంతమందికి డౌట్ వచ్చింది ఆ ఉద్దేశంతోనే ప్రస్తుతం వయసు ఏ ఏడు సంవత్సరాల తర్వాత వయసు ఏ ప్లస్ సెవెన్ ఇదంతా కేవలం మీకు అర్థం అవడం కోసం మాత్రమే నాలుగో క్వశ్చన్ చేద్దాము తర్వాత మళ్ళీ మనం వెనకెళ్దాం ద రేషియో ఆఫ్ ప్రజెంటేజెస్ ఆఫ్

అంటే మనల్ని ఏమవుతున్నాను పి యొక్క ప్రస్తుత వయస్సు అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి అంటే పి యొక్క ప్రస్తుత వయసు అర్థమైందా ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి అంటే పి యొక్క ప్రస్తుత వయసు మరి క్వశ్చన్లో మీరు చూడండి పి యొక్క ప్రస్తుత వయసు గురించి ఏజ్ ఆఫ్ పి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీరు క్లియర్గా చూడొచ్చు పి యొక్క ప్రస్తుత వయసు అనేది ఏడు యొక్క గుణిజం ఏడు యొక్క గుణిజం ఏజ్ ఆఫ్ పి సెవెన్ మల్టిపుల్ సెవెన్ మల్టిపుల్ ఏడు యొక్క గుణిజం అంటే పి ప్రజెంటేజ్ అనేది పి ప్రజెంటేజ్ అనేది సెవెన్ మల్టిపుల్ ఏడు యొక్క గుణిజం మన ఆప్షన్ చూడండి ఆప్షన్ చూస్తే ట్వంటీ ఫోర్ సెవెన్ మల్టిపులా కాదు ట్వంటీ ఎయిట్ సెవెన్ మల్టిపులా అవును థర్టీ సెవెన్ మల్టిపులా కాదు ముప్పై రెండు ఏడు యొక్క గుణిజమా కాదు మరి నాలుగు ఆప్షన్స్ లో మూడు ఎలిమినేట్ అయిపోయి ఒక్కటి మాత్రమే ఏడు యొక్క గుణిజం అది ఏమిటి అంటే ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ మన ఆన్సర్ అవుద్ది ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసి కమెంట్ చేయాలి క్వశ్చన్ చదువుతున్నాను టెన్ ఇయర్స్ ఎగో పి వాస్ హాఫ్ ఆఫ్ క్యూసేజ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ ఈస్ త్రీ రేషియో ఫోర్ వాట్ విల్ బి ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈసారి చూడండి ఈసారి వాళ్ళు పిఏజ్ ఎంత క్యూ ఏజ్ ఎంత అడగల వాళ్ళు ఏమడుతున్నారు చూడండి టోటల్ 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 ఏమడుతున్నారు టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ టోటల్ అంటే ఇద్దరి వయసులు కలిపి టోటల్ అంటే ఇద్దరి వయసులు కలిపి తెలుగులో కూడా చూడండి పది సంవత్సరాల క్రితం పి వయసు క్యూ వయసులో సగం వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి మూడు రేషియో నాలుగు అయితే వారి ప్రస్తుత వయసుల మొత్తము అంటే ప్రస్తుత వయసుల మొత్తము అంటే పీక్యూ ఇద్దరు కలిపి ప్రస్తుత వయసుల మొత్తము అంటే పీక్యూ ఇద్దరు కలిపి అర్థమైందా ప్రస్తుత వయసుల మొత్తము అంటే పీక్యూ ఇద్దరు కలిపి అని మీనింగ్ అనమాట ఓకేనా పీక్యూ ఇద్దరు కలిపి ప్రస్తుత వయసుల మొత్తము అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకిచ్చింది ఏమిటంటే పి ప్రస్తుత వయసు మరియు క్యూ ప్రస్తుత వయసు మొత్తము అర్థమైందా ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి అంటే పి ప్రస్తుత వయసు మరియు క్యూ ప్రస్తుత వయసుల మొత్తము అర్థమైందా క్వశ్చన్ అడిగింది పి మరియు క్యూ ప్రస్తుత వయసుల మొత్తము టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంటేజెస్ టోటల్ ఆఫ్ ప్రజెంటేజెస్ వారి ప్రస్తుత వయసుల మొత్తము ఎంత అర్థమైందా మొత్తము అంటే ఇద్దరివి కలిపి చెప్పాలి అర్థమైందా ఎవరెవరివి పీది క్యూది కలిపి చెప్పాలి అర్థమైందా ఇప్పుడు క్వశ్చన్ లో ఎక్కడైనా పీక్యూ ప్రజెంటేజెస్ ప్రస్తుత వయసుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో చూడండి పీక్యూ ప్రస్తుత వయసుల గురించి ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా గమనించట్లేదు కనుక చూడండి ప్రజెంట్ ఏజెస్కి సంబంధించి రేషియో ఇచ్చారు ప్రజెంట్ ఏజ్ సంబంధించి రేషియో ఎంత అంటే త్రీ రేషియో ఫోర్ అవునా కదా త్రీ రేషియో ఫోర్ ప్రస్తుత వయసుల నిష్పత్తి మూడు రేషియో నాలుగు ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే మూడు రేషి నాలుగు మరి మొత్త రెండు కలిపే కదా మరి రెండు కలపడం అంటే మూడు ప్లస్ నాలుగు మూడు ప్లస్ నాలుగు ఏడు భాగాలు అవునా కదా మొత్తము అంటే మొత్తము అంటే పీక్యూ ఇద్దరు కలిపి మరి పీక్యూ కలిపితే పి మూడు భాగాలు క్యూ నాలుగు భాగాలు మరి మూడు ప్లస్ నాలుగు అంటే ఏడు భాగాలు మరి ఏడు భాగాలు అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే మన ఆన్సర్ అనేది ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ మన ఆన్సర్ ఏమిటి ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ అంటే ప్రజెంటేజెస్ టోటల్ ప్రజెంటేజెస్ టోటల్ ప్రస్తుత వయసులో మొత్తము ఎంత అంటే ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ ఏడు యొక్క గుణిజం మరి చూడండి ఆప్షన్లో సెవెన్ మల్టిపుల్ ఎక్కడుందో నలభై ఐదు ఏడు యొక్క గుణిజం కాదు నలభై ఏడు యొక్క గుణిజం కాదు ముప్పై ఐదు ఏడు యొక్క గుణిజం ముప్పై ఏడు యొక్క గుణిజం కాదు మరి ఏడు యొక్క ఒకే ఒక ఆప్షన్ సాటిస్ఫైంది అది ఏమిటంటే ఆప్షన్ త్రీ చూడండి ఒకసారి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా ఈస్ ఎయిట్ టైమ్స్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఎయిట్ ఇయర్స్ హెన్స్ ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ మీనా అండ్ హర్ సన్ విల్ బి టెన్ రేషియో త్రీ హౌ ఓల్డ్ ఈజ్ మీనా అట్ ప్రజెంట్ క్వశ్చన్ ఏమంటున్నారు హౌ ఓల్డ్ ఈస్ మీనా అట్ ప్రజెంట్ మీనా ప్రస్తుత వయసు అంత అని అడుగుతున్నారు తెలుగులో కూర్చోండి ప్రస్తుతం మీనా వయసు కొడుకు వయసుకి ఎనిమిది రెట్లు ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుతం మీనా వయసు కొడుకు వయసుకి ఎనిమిది రెట్లు ఎనిమిది సంవత్సరాల తరువాత మీనా మరియు ఆమె కొడుకు వయసుల నిష్పత్తి పది రేషియో మూడుగా ఉంటుంది ప్రస్తుతం మీనా వయసు ఎంత అంటే ఈసారి మనల్ని ఏమడుతున్నారు వాళ్ళు మీనా ప్రస్తుత వయసు మీనా ప్రస్తుత వయసు అంటే ఈ ఆప్షన్స్ ఏమిటి అంటే ఈ ఆప్షన్స్ మీనా ప్రస్తుత వయస్సు ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి ఇచ్చిన ఆప్షన్స్ మీనా ప్రజెంటేజ్ మీనా ప్రస్తుత వయస్సు ఓకేనా ఇప్పుడు క్వశ్చన్లో చూడండి మీనా ప్రజెంటేజ్ మీనా ప్రజెంటేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీరు చూడొచ్చు చాలా క్లియర్గా ప్రజెంటేజ్ ఆఫ్ మీనా ప్రజెంటేజ్ ఆఫ్ మీనా ప్రెసెంటేజ్ ఆఫ్ మీనా ఈజ్ ఎయిట్ 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 టైమ్స్ 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 ప్రస్తుతం మీనా వయసు ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్ ఎనిమిది రెట్లు అంటే ఎనిమిది యొక్క గుణిజం అర్థమైందా ఎయిట్ టైమ్స్ ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్లు అంటే ఎనిమిది యొక్క గుణిజం అంటే ప్రస్తుతం మీనా వయసు ఎనిమిది యొక్క గుణిజం అర్థమైందా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా ఈజ్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అంటే ఎయిట్ మల్టిపుల్ ఇప్పుడు ఆప్షన్లో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా ఇచ్చారు మరి మీనా ప్రజెంట్ ఏజ్ ఎలా ఉండాలి ఎయిట్ మల్టిపుల్ ఎనిమిది యొక్క గుణిజం చెక్ చేద్దాం చూడండి ముప్పై రెండు ఎనిమిది యొక్క గుణిజం నలభై ఎనిమిది యొక్క గుణిజం ముప్పై ఎనిమిది ఎనిమిది యొక్క గుణిజం కాదు ముప్పై ఆరు ఎనిమిది యొక్క మార్పు కాదు అంటే నాలుగు ఆప్షన్లో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి అర్థమైందా నాలుగు ఆప్షన్స్లో రెండు ఎలిమినేట్ అయిపోయాయి ఇంకా రెండు మిగిలాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి అర్థమైందా నెక్స్ట్ చదువుదాం నెక్స్ట్ చదవండి నెక్స్ట్ చదివితే కనుక నెక్స్ట్ చదివితే ఎయిట్ ఇయర్స్ హెన్స్ ఎయిట్ ఇయర్స్ సెన్స్ ఎయిట్ ఇయర్స్ సెన్స్ అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మీనా అండ్ హర్ సన్ విల్ బి టెన్ రేషియో త్రీ అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత మీనా వయసు పది యొక్క గుణిజం పది యొక్క గుణిజం అవునా కదా ఎనిమిది సంవత్సరాల తర్వాత మీనా వయసు ఏమిటి ఎనిమిది సంవత్సరాల తర్వాత మీనా వయసు ఎంత అంటే పది యొక్క గుణిజం అర్థమైందా ఎనిమిది సంవత్సరాల తర్వాత మీనా వయసు పది యొక్క గుణిజం మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుత వయసుకి ఎనిమిది కలపాలి అవునా కాదా ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుత వయసుకి ఎనిమిది కలపాలి ఇది ప్రస్తుత వయసు దీనికి ఎనిమిది కలిపితే ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి అంటే పది యొక్క గుణిజం టెన్ మల్టిపల్ టెన్ మల్టిపల్ పది యొక్క గుణిజం అవునా కాదా పది గుణిజం చూడండి ముప్పై రెండుకి ఎనిమిది కలిపితే ఎంత నలభై నలభై పది యొక్క గురిజమా అవును మరి నలభైకి ఎనిమిది కలిపితే నలభై ఎనిమిది నలభై ఎనిమిది పది యొక్క గురిజమా కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది రైట్ ఆన్సర్ ఎంత అంటే థర్టీ టూ ఇయర్స్ ముప్పై రెండు సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రెజెంట్లీ ఇన్ ద రేషియో త్రీ రేషియో ఫైవ్ నైన్ ఇయర్స్ ఏ గో దిస్ రేషియో విల్ బికమ్ ట్వెల్వ్ రేషియో ట్వంటీ త్రీ వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నారు తెలుగులో చూడండి ఏ మరియు బి వయసుల ప్రస్తుతం మూడు రేషో ఐదు నిష్పత్తిలో ఉన్నాయి తొమ్మిదేళ్ళ క్రితం ఈ నిష్పత్తి పన్నెండు రేషో ఇరవై మూడుగా ఉంది ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత ఏంటి ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఏ యొక్క ప్రస్తుత వయసు అర్థమైందా ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఏమిటి ఏ యొక్క ప్రస్తుత వయసు ఓకేనా ఇప్పుడు క్వశ్చన్లో ఎక్కడైనా ఏ యొక్క ప్రస్తుత వయసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చూద్దాం మీరు చూడొచ్చు ఏ యొక్క ప్రస్తుత వయసు ఏమిటి అంటే మూడు యొక్క గుణిజం త్రీ మల్టిపుల్ ఏ ప్రజెంటేజ్ త్రీ మల్టిపుల్ ఏ యొక్క ప్రస్తుత వయసు అనేది త్రీ మల్టిపుల్ అర్థమైందా ఏ యొక్క ప్రస్తుత వయసు త్రీ మల్టిపుల్ మూడు యొక్క గుణిజం చూడండి ఏ ప్రజెంటేజ్ ఇదే కదా ట్వంటీ సెవెన్ త్రీ మల్టిపుల్ థర్టీ త్రీ త్రీ మల్టిపల్ మూడు యొక్క గుణిజం నలభై తొమ్మిది మూడు యొక్క గుణిజం కాదు రాంగ్ ఆన్సర్ యాభై ఐదు కూడా మూడు యొక్క గుణిజం కాదు రాంగ్ ఆన్సర్ అంటే మనకి నాలుగు ఆప్షన్లో ఆల్రెడీ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి ఇంకా రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే తొమ్మిదేళ్ల క్రితం నైన్ ఇయర్స్ ఎగో ఎగో తొమ్మిది ఏళ్ల క్రితం తొమ్మిది ఏళ్ళ క్రితం చూస్తే కనుక ఏ ఏ వయసు పన్నెండు యొక్క గుణిజం పన్నెండు యొక్క గుణిజం తొమ్మిదేళ్ళ క్రితం రేషియో ఎంత అంటే ట్వెల్వ్ రేషియో ట్వంటీ త్రీ అంటే ఏ మనకు కావాలి కాబట్టి ఏ ఏజ్ వచ్చేసరికి ట్వెల్వ్ మల్టిపుల్ అర్థమైందా ట్వెల్వ్ మల్టిపల్ తొమ్మిదేళ్ల క్రితం ఏ వయసు పన్నెండు యొక్క గురిజం ట్వెల్వ్ మల్టిపుల్ మరి తొమ్మిదేళ్ళ క్రితం నైన్ ఇయర్స్ ఎగో తొమ్మిదేళ్ల క్రితం అన్నారు కాబట్టి ఇది ప్రస్తుత వయసు అయితే తొమ్మిదేళ్ళ క్రితం అంటే నేనేం చేయాలి తొమ్మిది తీసేయాలి అవునా కదా ఇది ప్రస్తుత వయసు తొమ్మిదేళ్ల క్రితం అంటే నేను తొమ్మిది తీయాలి మరి ఆప్షన్ నుంచి తొమ్మిది తీయాల్సిన అవసరం ఉండదు ఆప్షన్ నుంచి తొమ్మిది తీసిన తర్వాత అది ఎలా ఉండాలి పన్నెండు యొక్క గురిజం కింద ఉండాలి ట్వెల్వ్ మల్టిపల్ చూడండి ట్వంటీ సెవెన్ నుంచి నైన్ తీస్తే ఎంత ఎయిటీన్ ట్వంటీ సెవెన్ నైన్ తీస్తే ఎయిటీన్ ఎయిటీన్ ట్వెల్వ్ మల్టిపులా పద్దెనిమిది పద్దెనిమిది మనకి పద్దెనిమిది అనేది పన్నెండు యొక్క గురిజమా కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి ఇది రాంగ్ ఆన్సర్ అయింది మరి ఆబ్వియస్లీ చెక్ చేయకోకుండానే చెక్ చేయకోకుండానే ఇదే రైట్ ఆన్సర్ మీరు చెక్ చేసినా చెక్ చేయకపోయినా అదే రైట్ ఆన్సర్ కావాల్సి చెక్ చేయండి చెక్ చేస్తే తొమ్మిది ఏళ్ళ క్రితం నైన్ ఇయర్స్ ఎగో అన్నారు కాబట్టి నైన్ సప్రాక్ట్ చేయాలి ముప్పై నుంచి తొమ్మిది తీసేస్తే ముప్పై మూడులో నుంచి తొమ్మిది తీస్తే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది పన్నెండు యొక్క గుణిజం మరి రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యి కాబట్టి ఇది ఒక్కడే ఆప్షన్ సాటిస్ఫై అయింది ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీ త్రీ చూడండి ఇక్కడ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ మదర్ అండ్ డాటర్ ఈ సెవెన్ రేషియో వన్ ఫోర్ ఇయర్స్ ఎగో ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ విల్ బి రేషియో వన్ వాట్ ద మదర్స్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఓకేనా ప్రశ్న ఏమడుతున్నారు మదర్స్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే దాని అర్థం ఏంటంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మదర్స్ ఏజ్ తల్లి వయసు ఎంత అని అడుగుతున్నారు తెలుగులో కూడా చదువుతున్నాను తల్లి మరియు కుమార్తె యొక్క ప్రస్తుత వయసుల యొక్క సంబంధిత నిష్పత్తి ఏడు రేషో ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం వారి వయసులు సంబంధిత నిష్పత్తి పంతొమ్మిది రేషో ఒకటి ఇప్పటి నుండి నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత ఏంటి ఇప్పటి నుండి నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి వయసు అంటే ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చారు ఆప్షన్లో మనకి ఇచ్చింది ఏమిటంటే తల్లి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత మదర్స్ ఏజ్ మామూలుగా అయితే ప్రజెంట్ ఏజ్ ఎమ్మ ఏజ్ ఆఫ్ మదర్ ఎం అయితే నాలుగు సంవత్సరాల తర్వాత కాబట్టి ఎం ప్లస్ ఫోర్ అర్థమైందా అంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమిటి అంటే తల్లి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత ఓకేనా ఈ ఆప్షన్స్ ఏమిటి ఈ ఆప్షన్స్ ఏమిటి అంటే తల్లి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత ఓకేనా తల్లి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత ఓకేనా నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అంటే నలభై రెండు ముప్పై ఎనిమిది నలభై ఆరు ముప్పై ఆరు వీటిలో ఒకటి ఆన్సర్ అదేంటి మనం చెప్పాలి ఓకేనా ఇప్పుడు క్వశ్చన్లో అసలు ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి ఇచ్చారో చూద్దాం క్వశ్చన్ల ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ల ఇన్ఫర్మేషన్ చూడొచ్చు క్వశ్చన్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ప్రస్తుత వయసు ప్రస్తుత వయసు తల్లి మరియు కుమార్తె ప్రస్తుత వయసు తల్లి వయసు ఏమిటంటే ఏడు యొక్క గుర్జం అర్థమైందా ప్రస్తుతం తల్లి వయసు ఏడు యొక్క గుణిజం చూడండి ప్రస్తుతం తల్లి వయసు ప్రజెంట్ మదర్ ప్రజెంట్ మదర్ ఏజ్ వచ్చేసరికి సెవెన్ మల్టిపుల్ ప్రజెంట్ మదర్ ఏజ్ వచ్చేసరికి సెవెన్ మల్టిపుల్ మరి ఇది నాలుగు సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఇది మరి నాకు ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే నాకు ఎమ్మె కావాలి ఎమ్మ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఫోర్ తీసేయాలి ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వయసు ఇది ఇది నాలుగు సంవత్సరాల తర్వాత వయసు అయినప్పుడు క్వశ్చన్లోనేమో ప్రజెంట్ ప్రజెంట్ ప్రస్తుత వయసు ప్రస్తుత వయసు ప్రస్తుతం తల్లి వయసు ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ అని చెప్పారు మరి ప్రస్తుతం కావాలి అంటే నేనేం చేయాలి నాలుగు తీసేయాలి ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం కావాలి నాలుగు తీయాలి నాలుగు తీసిన తర్వాత ఎలా ఉండాలి ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ ఏడు యొక్క గుణిజం సెవెన్ మల్టిపుల్ చెక్ చేయండి నలభై నుంచి నాలుగు తీస్తే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఏడు యొక్క గుణిజమా కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ముప్పై ఎనిమిది నుంచి నాలుగు తీస్తే ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏడు యొక్క గునిజమా కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది నలభై నుంచి నాలుగు తీసేస్తే నలభై రెండు నలభై రెండు ఏడు యొక్క గునిజమా అవును అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ముప్పై ఆరు నుంచి నాలుగు చేస్తే ముప్పై రెండు ముప్పై రెండు ఏం కాదు అంటే ఇది కూడా ఆన్సర్ కాదు మరి మన కండిషన్స్ చెక్ చేస్తే కనుక నాలుగు ఆప్షన్స్ లో మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి అంటే ఒకటి మాత్రమే మన కండిషన్ సాటిస్ఫై అయింది అది ఏమిటి అంటే నలభై ఆరు సంవత్సరాలు సో ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఆన్సర్ ఎంత నలభై ఆరు సంవత్సరాలు ఫార్టీ సిక్స్ ఇయర్స్ రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ ఎయిట్ రేషియో నైన్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ దిస్ విల్ బికమ్ నైన్టీన్ రేషియో ట్వంటీ వన్ ఈజ్ త్రీ ఇయర్స్ యంగర్ టు బి వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఓకేనా తెలుగులో చదువుతున్నాను ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి ఎనిమిది రేష తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి పంతొమ్మిది రేష ఇరవై ఒకటి అవుతుంది సి అనే వ్యక్తి బి కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు సి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఈ ఆప్షన్స్ ఏమిటి అంటే సి యొక్క ప్రస్తుత వయసు అర్థమైందా ఈ ఆప్షన్స్ ఏమిటి అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఓకేనా ఈ ఆప్షన్స్ ఏమిటి ఏజ్ ఆఫ్ సి సి యొక్క ప్రస్తుత వయసు ఓకేనా సి యొక్క ప్రస్తుత వయసు కానీ మీరు క్వశ్చన్లో చూస్తే క్వశ్చన్లో ఏ గురించి బి గురించి చెప్తున్నారు సి గురించి ఒక్కటే ఒకటి ఉంది అది ఏమిటంటే చూడండి సి గురించి ఒకటే ఒకటి ఉంది ఏమిటంటే సి ఈజ్ త్రీ ఇయర్స్ ఎంగర్ టు బి సి ఈజ్ త్రీ ఇయర్స్ ఎంగర్ టు బి అంటే సి అనే వ్యక్తి బి కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు అర్థమైందా చూడండి సి అనే వ్యక్తి సి అనే వ్యక్తి బి కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు అవునా సి బి కన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు మరి నేను దీని నుంచి ఏమని చెప్పొచ్చు బి అనే అతను సి కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు అని చెప్పచ్చుగా సి సి బి కన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడన్నా బి సి కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడన్నా రెండు ఒకటేగా అవునా కదా సిబి కన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు అన్నా బి సి కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడు అన్నా ఒకటే కదా మీరు నాకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడన్నా లేదా నేను మీ కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడునన్నా రెండు సేమ్ కదా అదే జరిగింది అంటే మనకి క్వశ్చన్లోనేమో ఏకి బికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రేషియో ఏబి రేషియో ఇచ్చారు కానీ ఆప్షన్ ఏమో సికి సంబంధించి ఇచ్చారు మరి మనం వెరిఫై చేయాలి అంటే అయితే ఏ గురించి లేకపోతే బి గురించి తెలియాలి అందుకనే ఒకే ఒక కనెక్షన్ ఉంది సికి బికి అది ఏమిటి అంటే సిబి కన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు దాన్నే మనం ఏమన్నామంటే బీసీ కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడు అని రాశాం అవునా ఇప్పుడు నేను దీని నుంచి ఏం చేస్తానంటే దీని నుండి నేను దీని నుండి బి ఆప్షన్స్ రాస్తున్నా బి ఆప్షన్లు అర్థమైందా నేను సి ద్వారా బీని రాస్తున్నాను సి ద్వారా బీని మరి బి కావాలంటే ఏం చేయాలి బి కావాలంటే సి ప్లస్ త్రీ అవునా కదా బి కావాలంటే సి ప్లస్ త్రీ ఎందుకంటే సి బి కన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు అప్పుడు బి అనేవాడు సి కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడు అవునా కదా అందుకనే బి కావాలంటే సి ప్లస్ త్రీ ఇవన్నీ కూడా సి మరి సి ప్లస్ త్రీ అంటే నేనేం చేయాలి సి ప్లస్ త్రీ అంటే నేను ఇక్కడ ఉన్న ఆప్షన్లకి మూడు కలపాలి ఓకేనా నేనున్న ఆప్షన్లని మూడు కలిపితే అప్పుడు నాకు ఏమొచ్చుద్ది బి యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసు మరి మీరు గమనించండి ఏజ్ ఆఫ్ బి ప్రజెంటేజ్ ఆఫ్ బి బి ప్రస్తుత వయసు ఏమిటంటే నైన్ మల్టిపుల్ అవునా కదా బి ప్రస్తుత వయసు ఏమిటంటే తొమ్మిది యొక్క గురిజం నైన్ మల్టిపుల్ బి ఏజ్ అనేది నైన్ మల్టిపుల్ తొమ్మిది యొక్క గురిజం అంటే నేను మూడు కలిపిన తర్వాత ఎలా ఉండాలి తొమ్మిది యొక్క గురిజం కింద ఉండాలి ఎందుకంటే నేను మూడు కలుపుతున్నాను అంటే అది బి ప్రస్తుత వయసు అర్థమైందా సి మూడు కలిపాను అంటే అది బి ప్రస్తుత వయసు బి ప్రస్తుత వయసు అనేది తొమ్మిది యొక్క గుణం తొమ్మిది యొక్క గుణం చూడండి నలభై తొమ్మిదికి మూడు కలిపాను అనుకోండి నలభై తొమ్మిదికి మూడు కలిపితే ఎంత యాభై రెండు యాభై రెండు మరి తొమ్మిది యొక్క గునిజమా కాదు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ నలభై ఎనిమిదికి మూడు కలిపాను అనుకోండి యాభై ఒకటి యాభై ఒకటి తొమ్మిది యొక్క గునిజమా కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ యాభై ఒకటికి మూడు కలిపాను అనుకోండి యాభై నాలుగు యాభై నాలుగు తొమ్మిది యొక్క గురిజమా అవును అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది యాభై రెండుకి మూడు కలిపాను యాభై ఐదు యాభై ఐదు తొమ్మిది యొక్క గుణమా కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ మరి ఒకే ఒక ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై అయింది అదేమిటంటే యాభై ఒక్క సంవత్సరాలు ఇది ఒక్కటి మాత్రమే సాటిస్ఫై అయింది ఆన్సర్ ఏమొద్దంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఎందుకంటే యాభై ఒకటికి మనం మూడు కలిపాము యాభై ఒకటికి మూడు కలిపిన తర్వాత యాభై నాలుగు యాభై నాలుగు అనేది తొమ్మిది యొక్క గుణిజం ఎందుకంటే మీరు చూడండి బి బి ప్రస్తుత వయసు బి ప్రస్తుత వయసు తొమ్మిది యొక్క గుణిజం బి ప్రస్తుత వయసు తొమ్మిది యొక్క గుణిజం ఓకేనా ఏ మదర్ ఈజ్ ఫైవ్ టైమ్స్ ఓల్డర్ దెన్ హర్ డాటర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ షీ వుడ్ బి త్రీ టైమ్స్ ఓల్డర్ దెన్ హర్ డాటర్ ఫైండ్ ద మదర్స్ ప్రెజెంటేజ్ ఓకేనా ఫైండ్ ద మదర్స్ ప్రెజెంటేజ్ తెలుగులో చూడండి ఒక తల్లి తన కుమార్తె కంటే ఐదు రెట్లు పెద్దది ఐదు సంవత్సరాల తర్వాత ఆమె తన కుమార్తె కంటే మూడు రెట్లు పెద్దది ప్రస్తుతం వయసును కనుగొనండి అంటే ఎవరి వయసు తల్లి ప్రస్తుత వయసు కనుగొనండి అవునా మదర్స్ ప్రజెంటేజ్ ప్రజెంటేజ్ ఆఫ్ మదర్ తల్లి యొక్క ప్రస్తుత వయసు అంటే ఈ ఆప్షన్లు ఎవరికి సంబంధించి ఈ ఆప్షన్లు ఎవరికి సంబంధించి అంటే మదర్స్ ప్రజెంటేజ్ తల్లి యొక్క ప్రస్తుత వయసు మదర్స్ ప్రజెంటేజ్ తల్లి యొక్క ప్రస్తుత వయసుకి సంబంధించింది ఓకేనా క్వశ్చన్లో మీరు చూడవచ్చు చాలా క్లియర్గా చెప్పారు మదర్ ఏజ్ ఇస్ ఫైవ్ టైమ్స్ ఓల్డర్ దెన్ హర్ డాటర్ మదర్ ఏజ్ ఈస్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఓల్డర్ ఫైవ్ టైమ్స్ ఆల్టర్ దాన్ హాల్ డాటర్ అంటే మదర్స్ ఏజ్ ఎప్పుడు అంటే ఏజ్ ఎందుకంటే ఏమీ చెప్పకపోతే ప్రజెంటేజ్ అని అర్థం అర్థమైందా ఏమీ చెప్పలేదంటే ఏజ్ అంటే తల్లి ప్రస్తుత వయసు అనేది కుమార్తె వయసుకు ఐదు రెట్లు ఐదు రెట్లు ఐదు రెట్లు అంటే ఐదు యొక్క గుణిజం అర్థమైందా ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ మల్టిపుల్ అంటే మదర్స్ ఏజ్ మదర్స్ ఏజ్ అనేది ఫైవ్ మల్టిపుల్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మదర్స్ ప్రజెంటేజ్ అర్థమైందా ఆప్షన్స్ అన్నీ మదర్స్ ప్రజెంటేజ్ మదర్స్ ప్రజెంటేజ్ అనేది ఏమిటి ఫైవ్ మల్టిపుల్ ఐదు యొక్క గుణిజం మదర్స్ ప్రజెంటేజ్ అనేది ఫైవ్ మల్టిపల్ ఐదు యొక్క గుణిజం చెక్ చేయండి ట్వంటీ ఫైవ్ మల్టిపల్ ట్వంటీ టూ ఫైవ్ మల్టిపుల్ కాదు ట్వంటీ ఫైవ్ ఫైవ్ మల్టిపల్ ట్వంటీ నైన్ ఫైవ్ మల్టిపుల్ కాదు అంటే ఫోర్ ఆప్షన్స్లో టూ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి ఇంకా మనకి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూస్తే కనుక ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఆమె తన కుమార్తె కంటే మూడు రెట్లు పెద్దది మూడు రెట్లు మూడు రెట్లు మూడు రెట్లు అంటే మూడు యొక్క గుడిజం ఎప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మూడు యొక్క గుడిజం ఐదు సంవత్సరాల తర్వాత మూడు ఎక్కువ గుణ్యం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మూడు రెట్లు మూడు రెట్లు త్రీ టైమ్స్ అంటే మూడియబ్ గుడిజం ఎప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత అంటే మదర్ ప్రజెంటేజ్కి ఫైవ్ కలిపిన తర్వాత ఇవన్నీ కూడా మదర్ ప్రజెంటేజ్ ఆప్షన్స్ మదర్ ప్రజెంటేజ్ మదర్ ప్రజెంటేజ్కి ఫైవ్ కలిపిన తర్వాత ఎలా ఉండాలి మూడు రెట్లు త్రీ టైమ్స్ అంటే త్రీ మల్టిపుల్ చూడండి ట్వంటీ ఫైవ్కి ఫైవ్ కలిపితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది త్రీ మల్టిపుల్ కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి మరి ఆబ్వియస్లీ మూడు రాంగ్ అయిపోయి అంటే ఖచ్చితంగా ఇదే రైట్ ఆన్సర్ మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇదే రైట్ ఆన్సర్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్కి ఫైవ్ కలిపామనుకోండి థర్టీ థర్టీ అనేది త్రీ మల్టిపుల్ అవునా కదా రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమిటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన ఆన్సర్ అవుద్ది చూడండి ఎంత ఈజీగా మీరు ఆన్సర్లు పెట్టచ్చు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది క్వశ్చన్లోనే ఆన్సర్ ఎవరైతే క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ని ఈజీగా అంటే ఈజీగా ఈ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్ ని ఆన్సర్ పెట్టగలుగుతారు క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు మదర్స్ ప్రెజెంటేజ్ ఫైవ్ టైమ్స్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి మదర్స్ ప్రజెంటేజ్ ఫైవ్ మల్టిపుల్ చెక్ చేస్తే ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ మల్టిపుల్ ట్వంటీ టూ ఫైవ్ మల్టిపుల్ కాదు ట్వంటీ నైన్ ఫైవ్ మల్టిపుల్ కాదు అరుణ్ ఎలిమినేట్ అయిపోయి తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఫైవ్ ఇయర్స్ హెన్స్ ఫైవ్ ఇయర్స్ హెన్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే త్రీ మల్టిపుల్ అంటే ప్రెసెంట్ ఏజ్కి ఫైవ్ కలపాలి ఫైవ్ కలిపిన తర్వాత త్రీ మల్టిపుల్ ట్వంటీకి ఫైవ్ కలిపితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ మల్టిపుల్ కాదు రాంగ్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్కి ఇరవై ఐదుకి ఐదు కలిపితే ముప్పై ముప్పై అనేది త్రీ మల్టిపుల్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద ఎల్డర్ సన్ టెన్ ఇయర్స్ హెన్స్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి త్రీ టైమ్స్ దట్ ఆఫ్ ద యంగర్ సన్ ఇట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ టూ సన్స్ ఈస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ తండ్రి ప్రస్తుత వయసు అడుగుతున్నారు తండ్రి వయసు పెద్ద కొడుకు కంటే రెండింతలు పదేళ్ల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కుమారుల చిన్న కొడుకు తండ్రి వయసు పెద్ద కొడుకు వయసుకి రెండింతలు పదేళ్ల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు ఓకే ఇక్కడ ఒకటి మిస్ అయినట్టుంది చిన్న కొడుకు వయసుకి మూడు రెట్లు అది మిస్ అయినట్టుంది ఓకేనా ఆ లైన్ మిస్ అయినట్టుంది తండ్రి వయసు చిన్న కొడుకు వయసుకి మూడు రెట్లు ఓకేనా పది సంవత్సరాల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు వయసుకి మూడు రెట్లు ఆ తర్వాత ఇద్దరు కుమార్తెల ఇద్దరు కుమారుల వయసుల మధ్య వ్యత్యాసము ఇద్దరు కుమారుల వయసులో ఇవి ఓకే ఇక్కడికి మారిపోయింది అది జస్ట్ ఇవి ముందుకి వెనక్కి వెళ్ళినట్టున్నాయి పదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు వయసుకి మూడు రెట్లు మూడు రెట్లు మూడు రెట్లు ఓకే మూడు రెట్లు ఉంటుంది ఓకేనా ఈ లైన్ ఇక్కడికి వెళ్ళిపోవాలి మూడు రెట్లు ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చేయాలి ఓకేనా తర్వాత ఇద్దరు కుమారుల మధ్య వ్యత్యాసము ఇద్దరు కుమారుల మధ్య వ్యత్యాసము ఇద్దరు కుమారుల మధ్య వ్యత్యాసము మళ్ళీ ఇది ఇక్కడ కన్యూ అవ్వాలి ఇక్కడ కన్యూ ఇద్దరు కుమారుల మధ్య వ్యత్యాసము పదిహేను సంవత్సరాలు అయితే అయితే తండ్రి వయసు సంవత్సరాల్లో చెప్పండి అంటున్నారు అర్థమైందా తండ్రి వయసు అవసరంలో చెప్పండి చేయండి ఇదే క్వశ్చన్ మీరు అందరూ నార్మల్ ప్రొజెక్ట్ చేయండి నార్మల్ ప్రొజెక్ట్ చేస్తే చెప్తున్నాను కదా చాలా టైం పడుతుంది ఈ క్వశ్చన్ కానీ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చూడండి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మనల్ని ఏమడుతున్నారు తండ్రి వయసు ప్రస్తుతం తండ్రి వయసు మరి గమనించండి ప్రస్తుతం తండ్రి వయసు తండ్రి వయసు పెద్ద కొడుకు వయసుకి రెండింతలు రెండింతలు అంటే ప్రస్తుతం తండ్రి వయసు ఏమీ చెప్పలేదంటే ప్రస్తుతం అనే లెక్క ప్రస్తుతం తండ్రి వయసు పెద్ద కొడుకు వయసుకి రెండు రెట్లు అర్థమైందా ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ ట్వైస్ 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 రెండు రెట్లు అంటే ట్వైస్ ట్వైస్ అంటే ఏమిటంటే టూ మల్టిపుల్ అర్థమైందా ట్వైస్ అంటే టూ మల్టిపుల్ అంటే ఏజ్ ఆఫ్ ఫాదర్ ప్రస్తుతం తండ్రి వయసు రెండు యొక్క గుణిజం టూ మల్టిపుల్ రెండు యొక్క గుణిజం అర్థమైందా టూ మల్టిపుల్ చెక్ చేయండి ఇది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి ఆప్షన్స్ ఏమిటి అంటే ఫాదర్ ఏజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ కావాలి ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇది టూ మల్టిపుల్ టూ మల్టిపుల్ కాబట్టి ఫిఫ్టీ టూ మల్టిపుల్ ఫిఫ్టీ ఫైవ్ టూ మల్టిపుల్ కాదు సిక్స్టీ టూ మల్టిపుల్ సెవెంటీ కూడా టూ మల్టిపుల్ రెండు యొక్క గుణిజం అర్థమైందా ఓకే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది నాలుగు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది నెక్స్ట్ చదవండి నెక్స్ట్ చదవండి నెక్స్ట్ అయితే టెన్ ఇయర్స్ హ్యాన్స్ పది ఏళ్ల తర్వాత పది ఏళ్ల తర్వాత టెన్ ఇయర్స్ హ్యాన్స్ పది ఏళ్ల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు వయసుకి మూడు రెట్లు పది సంవత్సరాల తర్వాత తండ్రి వయసు చిన్న కొడుకు వయసుకి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మూడు రెట్లు మూడు రెట్లు అర్థమైందా మూడు రెట్లు త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ అంటే మూడు యొక్క గుణిజం త్రీ మల్టిపుల్ త్రీ టైమ్స్ అంటే త్రీ మల్టిపుల్ మూడు రెట్లు అంటే మూడు యొక్క గుణిజం ఓకేనా అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి పది సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఇది ప్రస్తుత వయసు ఇది ప్రస్తుత వయసు పది సంవత్సరాల తర్వాత కాబట్టి ఏం చేయాలి ప్రస్తుత వయసుకి పది కలపాలి అర్థమైందా ఇవి ఆప్షన్లు ఏమిటంటే ప్రస్తుత వయసు ఇవి ప్రస్తుత వయసు కాబట్టి పది సంవత్సరాల తర్వాత అంటే ఈ ప్రజెంట్ ఏజెస్కి కి పది కలపాలి పది కలిపితే ఎలా ఉండాలి మూడు యొక్క గురిజం అవ్వాలి అవునా పది కలిపితే మూడు యొక్క గురిజం అవ్వాలి చెక్ చేద్దాం రండి చెక్ చేస్తే యాభైకి పది కలిపితే అరవై అరవై మూడు యొక్క గురిజమేనా అవును అరవైకి పది కలిపితే డెబ్బై డెబ్బై మూడు యొక్క గురిజమా కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది డెబ్బైకి పది కలిపితే ఎంత ఎనభై ఎనభై మూడు యొక్క గురించి అయినా కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఒకే ఒక ఆప్షన్ రెండు కండిషన్ సాటిస్ఫై చేసింది అదేమిటంటే యాభై అంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత యాభై సంవత్సరాలు ప్రస్తుతం తండ్రి వయసు యాభై సంవత్సరాలు అర్థమవుతున్నా యాభై సంవత్సరాలు ఎస్ 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 ఇదే ప్రశ్న మీరు కావాలని ట్రై చేసుకోవచ్చు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కాకోకుండా మీరు ఇంకెలా చేద్దామన్నా ఈ ప్రశ్నకి టైం పట్టుద్ది ఆన్సర్ ఎంత యాభై సంవత్సరాలు ప్రస్తుతం తండ్రి వయసు ఆ క్వశ్చన్ చూడండి యావరేజ్ ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ లెస్ దాన్ ఏజ్ ఆఫ్ ఇఫ్ రేషియో ఆఫ్ ఏజ్ ఏ బి అండ్ సిస్ త్రీ రేషియో ఫోర్ రేషియో ఫైవ్ దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి ఏ బి మరియు సి యొక్క సగటు వయసు సి వయసు కంటే పది సంవత్సరాలు తక్కువ ఏ బి మరియు సి వయసుల నిష్పత్తి మూడు రేషో నాలుగు రేషో ఐదు అయితే ఏ మరియు సి వయసుల మొత్తము ఎంత ఏమిటి సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి అర్థమైందా అంటే ఆప్షన్స్ ఏమిటి అంటే ప్రజెంటేజ్ ఆఫ్ ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏ మరియు సి వయసుల మొత్తము ఆప్షన్స్ ఏంటి ఏ మరియు సి వయసుల మొత్తము అర్థమైందా ఏ మరియు సి వయసుల మొత్తము గమనించండి నీట్గా గమనిస్తే కనుక మనకి రేషో ఇచ్చారు ఏమని వాళ్ళ ప్రస్తుత వయసుల రేషియో ఎంత అంటే మూడు రేషియో నాలుగు రేషో ఐదు అవునా ప్రస్తుత వయసుల రేషియో మూడు రేషో నాలుగు రేషియో ఐదు మనకు కావాల్సిన ఏసీ కాబట్టి ఏ మూడు భాగాలు సి ఐదు భాగాలు ఏ ఏసీ సమ్ అంటే ఏ మరియు సి కలిపి కాబట్టి ఏ మరియు సి కలిపి కాబట్టి మూడు ప్లస్ ఐదు మూడు ప్లస్ ఐదు ఎంత అంటే ఎనిమిది భాగాలు అంటే ఏ మరియు సి వయసులు ఏ మరియు సి వయసుల మొత్తము ఏ మరియు సి వయసుల మొత్తము ఎంత అంటే ఎనిమిది యొక్క గుణిజం అర్థమైందా ఏ మరియు సి వయసుల మొత్తం ఎంత అంటే ఎనిమిది యొక్క గుణిజం ఏ మరియు సి వయసుల మొత్తం ఎనిమిది యొక్క గుణిజం చూడండి మరి ఏ మరియు సి వయసులో మొత్తం ఎనిమిది యొక్క గుణిజం మూడు ప్లస్ ఐదు ఎనిమిది భాగాలు ఎనిమిది ఒక గుణిజం ఎనభై అనేది ఎనిమిది యొక్క గురిజం డెబ్బై రెండు కూడా ఎనిమిది ఒక గుణిజం ఎనభై ఐదు ఎనిమిది ఒక గుణం కాదు సెవెంటీ ఎయిట్ ఎయిట్ మల్టిపుల్ కాదు అంటే మనకి ఫోర్ ఆప్షన్స్లో టూ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంకా మనకి టూ ఆప్షన్స్ మన కళ్ళ ముందులో ఉన్నాయి అవునా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి అదేమిటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ టెన్ ఇయర్స్ లెస్ టెన్ ఇయర్స్ లెస్ దాన్ ఏజ్ ఆఫ్ సి యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ టెన్ ఇయర్స్ లెస్ దాన్ ఏజ్ ఆఫ్ సి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఏబీసీ యావరేజ్ త్రీ ఫోర్ ఫైవ్ ఏబీసీ రేషియో ఎంత అంటే త్రీ రేషియో ఫోర్ రేషియో ఫైవ్ అంటే మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు ఏబిసి యావరేజ్ మూడు నాలుగు ఐదు యావరేజ్ ఎంత అంటే నాలుగు అంటే యావరేజ్ యావరేజ్ ఎన్ని పార్ట్స్ అంటే ఫోర్ పార్ట్స్ త్రీ ఫోర్ ఫైవ్ యావరేజ్ ఎంత అంటే ఫోర్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ యావరేజ్ ఫోర్ కాబట్టి మూడు నాలుగు ఐదు యావరేజ్ వచ్చేసరికి ఫోర్ అది మీద అంటే యావరేజ్ వచ్చేసరికి ఫోర్ పార్ట్స్ చూడండి యావరేజ్ వచ్చేసరికి ఫోర్ పార్ట్స్ అది మీద మరి సి ఏజ్ సిఏజ్ ఎంత చెప్పండి సిఏ వచ్చేసరికి ఎంత ఫైవ్ పార్ట్స్ సిఏజ్ వచ్చేసరికి ఫైవ్ పార్ట్స్ మరి ఫైవ్ పార్ట్స్ కి ఫోర్ పార్ట్స్ కి డిఫరెన్స్ ఎంత ఫైవ్ పార్ట్స్ కి డిఫరెన్స్ ఫైవ్ పార్ట్స్ కి ఫోర్ పార్ట్స్ డిఫరెన్స్ ఎంత అంటే వన్ పార్ట్ క్వశ్చన్ లో పార్ట్స్ రూపంలో వన్ పార్ట్ డిఫరెన్స్ మరి ఇయర్స్ లో చూడండి ఇయర్స్ లో చూస్తే కనుక టెన్ ఇయర్స్ డిఫరెన్స్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ చూడండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఎందుకంటే చాలా క్లియర్ చెప్పారు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబీసీ ఈజ్ టెన్ ఇయర్స్ లెస్ దాన్ టెన్ ఇయర్స్ లెస్ దాన్ ఏజ్ ఆఫ్ సి ఏబీసీ యావరేజ్ ఫోర్ పార్ట్స్ సిఎంఓ ఫైవ్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ డిఫరెన్స్ వన్ పార్ట్ మరి పార్ట్స్ రూపంలో వన్ పార్ట్ ఇయర్స్ రూపంలో టెన్ ఇయర్స్ అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే వన్ పార్ట్ ఈక్వల్ టు టెన్ ఇయర్స్ అని చెప్పొచ్చు అవునా కదా పార్ట్స్ రూపంలో ఒక పార్ట్ ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత అంటే టెన్ ఇయర్స్ ఎందుకంటే లో చాలా క్లియర్ చెప్పారు ఏ బి మరియు సి యొక్క సగటు వయసు సి వయసు కంటే పది సంవత్సరాలు తక్కువ అంటే ఏబిసి సగటు ఎంత అంటే నాలుగు భాగాలు సి వయసు ఎంత అంటే ఐదు భాగాలు నాలుగు భాగాలు ఐదు భాగాలు డిఫరెన్స్ వచ్చేసరికి ఒక భాగము అది సంవత్సరాల్లో ఎంత తక్కువ అంటే పది సంవత్సరాలు తక్కువ మరి ఒక భాగం పది సంవత్సరాలు అయితే ఒక భాగం పది సంవత్సరాలు అయితే ప్రశ్న అడిగింది ఏమిటంటే ఏ మరియు సి వయసులో ఎంత ఏ మూడు భాగాలు సి ఐదు భాగాలు మూడు ప్లస్ ఐదు ఎనిమిది భాగాలు ఒక భాగం పది సంవత్సరాలు అయితే ఎనిమిది భాగాలు ఎనిమిది ఇంటూ పది ఎనభై సంవత్సరాలు ఆన్సర్ అవుద్ది సో ఆన్సర్ దీనికి ఎయిటీ ఇయర్స్ ఎనభై సంవత్సరాలు ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ద ద రేషియో రేషియో ఆఫ్ ఆఫ్ టూ బాయ్స్ ఈజ్ త్రీ ఫోర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ రేషియో ఫైవ్ ఈక్వల్ టు ఫోర్ రేషియో ఫైవ్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ విల్ బీ ఓకేనా ఇద్దరు బాలుల ప్రస్తుత వయసుల నిష్పత్తి మూడు రేషియో నాలుగు మూడు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి నాలుగు రేషియో ఐదు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అర్థమైందా ఈ ప్రశ్నని ఫస్ట్ జనరల్గా అందరూ ఎలా సాల్వ్ చేస్తారో చెప్తాను తర్వాత నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిక్గా స్మార్ట్గా తెలివిగా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను జనరల్గా అందరు ఎలా సాల్వ్ చేస్తారో ఫస్ట్ చూపిస్తాం మీ అందరూ ఓకేనా అందులో చేస్తారు చూపిస్తాను చూడండి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే మూడు రేష నాలుగు అవునా ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటే మూడు రేష నాలుగు అందుకనే ఒక అతని వయసు మూడు ఎక్స్ అని ఇంకొక అతని వయసు నాలుగు ఎక్స్ అనుకుంటాను అదేందా ప్రజెంటేజెస్ ప్రస్తుత వయసులో ఒక అతంది మూడు ఎక్స్ అని ఇంకొక అతంది నాలుగు ఎక్స్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మరి వాళ్ళ వయసులు నాకు తెలియదు వాళ్ళ వయసుల నిష్పత్తి ఒకటే నాకు తెలుసు వాళ్ళ వయసు నిష్పత్తి ఎంత అంటే మూడు రేషు నాలుగు ప్రస్తుతం వాళ్ళ వయసుల నిష్పత్తి మూడు రేషు నాలుగు కాబట్టి ఒకరిది మూడు ఎక్స్ అని ఇంకొకరిది నాలుగు ఎక్స్ అని అనుకున్నాము తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి నాలుగు ఐదు మూడు సంవత్సరాల తర్వాత మరి చూడండి ఇది ప్రజెంట్ మూడు ఎక్స్ కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత అంటే మూడు ఎక్స్ ప్లస్ మూడు అలానే ఇతను ప్రస్తుత వయసు నాలుగు ఎక్స్ కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత అంటే నాలుగు ఎక్స్ ప్లస్ మూడు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసు నిష్పత్తి ఎలా ఉంది అంటే ఎలా ఉంది మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసుల నిష్పత్తి ఎలా ఉందంటే నాలుగు రేషియో ఐదుగా ఉంది అవునా కదా ఇప్పుడు ఒకసారి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమో చెప్పండి త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ కాబట్టి ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ అవునా సిక్స్టీన్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్ అవునా కదా సిక్స్టీన్ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ అంటే ఎక్స్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ డిఫరెన్స్ ఎంత అంటే త్రీ అంటే ఎక్స్ ఈక్వల్టీ ఎంత వచ్చింది అంటే ఎక్స్ ఈక్వల్టీ ఎంత అంటే మూడు వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు మూడు మరి ఎక్స్ ఈక్వల్ టు మూడు అయితే కనుక ప్రజెంటేజ్ త్రీ ఎక్స్ కాబట్టి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఎంత అంటే నైన్ ఇది ఫోర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ త్రీ కాబట్టి ఫోర్ ఇంటూ త్రీ ఎంత అంటే ట్వెల్వ్ అవునా ఇప్పుడు గమనించండి ఇప్పుడు గమనిస్తే కనుక మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ప్రజెంట్ ప్రజెంట్ ఏజెస్ ప్రజెంట్ ప్రజెంట్ ఏజెస్ చూస్తే ఒక అతనికి తొమ్మిది సంవత్సరాలు ఇంకొక అతనికి పన్నెండు సంవత్సరాలు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఆ ఇద్దరు వ్యక్తుల ప్రస్తుత వయసులో ఎంత అంటే మూడు ఎక్స్ కాబట్టి మూడు ఇంటూ మూడు తొమ్మిది నాలుగు ఎక్స్ కాబట్టి నాలుగు ఇంటూ మూడు పన్నెండు అవునా ఇప్పుడు ప్రశ్న ఏమడిగింది ప్రశ్న ఏమడిగింది చెప్పండి ప్రజెంట్ ప్రశ్న ఏమడిగింది ద రేషియో ఆఫ్ ద రేజెస్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏమని ద రేషియో ఆఫ్ ది రేజెస్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి అంత అన్నారు ఇది ప్రజెంటేజెస్ ఇది ప్రజెంటేజెస్ మరి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే నేనేం చేయాలి దీనికి ఇరవై ఒకటి కలపాలిగా ప్రస్తుత వయసులు నాకు తెలుసు ప్రస్తుత వయసులు తొమ్మిది పన్నెండు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఒకటి కలపాలి కదా ప్రస్తుత వయసు తెలుసు ఇప్పుడో మీకు మీ ప్రస్తుత వయసు తెలుసు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీ వయసు ఎంత అంటే ఇరవై ఒకటి కలపాలి కదా అలా ప్రస్తుత వయసు తొమ్మిది కాబట్టి ఇరవై ఒకటి కలిపేస్తే ముప్పై ప్రస్తుత వయసు పన్నెండు కాబట్టి ఇరవై ఒకటి కలిపేస్తే ముప్పై మూడు అవునా కాదా మరి ఇప్పుడు వీటిని నిష్పత్తి అడుగుతున్నారు వీటిని నిష్పత్తి మరి సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఏమో చెప్పండి త్రీ టేబుల్ టెన్ టైమ్స్ మూడో ఎక్కం త్రీ టేబుల్ లెవెన్ టైమ్స్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది టెన్ రేషియో లెవెన్ టెన్ రేషియో లెవెన్ ఆప్షన్ ఫోర్ ఆన్సర్ అవుద్ది టెన్ రేషియో లెవెన్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనం చెయ్యనే చేయకూడదు మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలి సార్ ఇదంతా ఎగ్జామిలో చేస్తారా ఎగ్జామ్లో చేసి అంతా టైం వేస్ట్ అవునా బాబు ఎగ్జామ్లో టైం వేస్ట్ ఇదంతా మరి ఎలా చేయాలి గమనించండి నీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాం చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలి అంటే ఇది ప్రెసెంటేజ్ ప్రెసెంటేజ్ ప్రజెంటేజ్ రేషియో ఎంత ప్రజెంటేజ్ రేషియో ఎంత అంటే త్రీ రేషియో ఫోర్ ప్రజెంటేజ్ రేషియో ఎంత అంటే త్రీ రేషియో ఫోర్ అవునా కాదా ప్రజెంటేజ్ రేషియో త్రీ రేషియో ఫోర్ నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత మూడు సంవత్సరాల తర్వాత నాలుగు రేషియో ఐదు నాలుగు రేషియో ఐదు ఇప్పుడు జాగ్రత్త గమనించండి జాగ్రత్త గమనిస్తే కనుక మూడు కాస్త నాలుగు అయింది అంటే ఒక పాటు పెరిగింది అవునా కాదా నాలుగు కాస్త ఐదు అయింది అంటే ఒక పాటు పెరిగింది ఇక్కడ చూడండి ప్రజెంట్ నుంచి మూడు సంవత్సరాలు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మూడు సంవత్సరాలు వచ్చింది అవునా కాదా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక పార్ట్స్లో ఒక పార్ట్ పెరిగింది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పెరిగాయి అప్పుడు నేను ఏమని చెప్పొచ్చు అంటే వన్ పార్ట్ ఈక్వల్ టు త్రీ ఇయర్స్ అని చెప్పొచ్చా చెప్పకూడదా ఎందుకంటే పార్ట్స్లో ఒక పార్ట్ పెరిగింది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పెరిగాయి ఒక పార్ట్ త్రీ ఇయర్స్ వారి ఒక పార్ట్ త్రీ ఇయర్స్ అయితే క్వశ్చన్ ఏమడిగింది క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత అని అడిగారు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మరి ఒక పార్ట్ త్రీ ఇయర్స్ అయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఒక పార్ట్ త్రీ ఇయర్స్ అయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఎన్ని పార్ట్లు అవునా కదా అలా చేయొచ్చు కదా నేను ఒక భాగము మూడు సంవత్సరాలు అయితే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఒక్క సంవత్సరాలని ఎన్ని భాగాలు సింప్లిఫై చేస్తే చూడండి ఇరవై ఒకటి మూడులో ఏడు సార్లు పోయింది ఏడు ఇంటూ ఒకటి అంటే ఏడు భాగాలు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలన్నా ఇరవై ఒక్క సంవత్సరాలన్నా ఏడు భాగాలన్నా రెండు ఒకటే ఇరవై ఒక్క సంవత్సరాలన్నా ఏడు భాగాలన్నా రెండు ఒకటే అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నేను ఇరవై ఒక్క సంవత్సరాలు యాడ్ చేయడం మానేసి ఇరవై ఒక్క సంవత్సరాలు యాడ్ చేయడం మానేసి ప్రస్తుత వయసుకి ప్రస్తుత వయసుకి నేనేం చేస్తాను ఇరవై ఒక్క సంవత్సరాలు యాడ్ చేయడం మానేసేసి నేనేం చేయబోతున్నానంటే ప్రస్తుత వయసుకి ప్రస్తుత వయసుకి నేనేం చేయబోతున్నాను ప్రస్తుత వయసుకి ఏడు భాగాలు కలిపేస్తున్నా ఎందుకంటే ఇది చూడండి ఇది ప్రస్తుత వయసు అవునా కదా నేను ప్రస్తుత వయసుకి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వయసు అన్నప్పుడు ప్రస్తుత వయసుకి ఇరవై ఒక్క సంవత్సరాలు కలపకోకోకుండా ప్రస్తుత వయసుకి ఇరవై ఒక్క సంవత్సరాలు కలపకోకోకుండా నేను ప్రస్తుత వయసుకి ఏం చేయబోతున్నాను ఇరవై ఒక్క సంవత్సరాలు బదులుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఏడు భాగాలు ఏడు భాగాలు కలిపేస్తున్నా మరి చూడండి దీనికి ఏడు భాగాలు కలిపేస్తే మూడుకి ఏడు కలిపితే ఎంత మూడుకి ఏడు కలిపితే పది నాలుగుకి ఏడు కలిపితే ఎంత పదకొండు అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది పది రేషియో పదకొండో పది రేషియో పదకొండో చూడండి ఆల్రెడీ మనకి నచ్చింది పది రేషియో పదకొండు ఎంత సింపుల్ క్వశ్చన్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఇదంతా చేయకుండా సింపుల్గా మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే ఇక్కడ ఒక పార్ట్ ముందుకు వెళ్ళాము మూడు సంవత్సరాలు ముందుకు వెళ్ళాము అంటే ఒక పార్ట్ మూడు సంవత్సరాలకు సమానం ఒక పార్ట్ మూడు సంవత్సరాల సమానం అయితే క్వశ్చన్ ఏమడిగిందంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత అని అడిగారు మరి ఒక పార్ట్ మూడు సంవత్సరాలు అయితే కనుక ఇరవై ఒక్క సంవత్సరాలంటే ఏడు పార్ట్లు అంటే దాని మీనింగ్ ప్రస్తుత వయసుల నిష్పత్తికి ఏడు కలిపితే చాలు ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అన్నా ఏడు పాటలు కలపడం అన్నా రెండు ఒకటే మూడు పాటలకి ఏడు కలిపితే పది పాటలు నాలుగు పాటలకి ఏడు కలిపితే పదకొండు పాటలు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి ఎలా ఉంది అంటే పది రేషియో పదకొండుగా ఉండబోతుంది అంటే ఇదంతా చేకోకుండా జస్ట్ సింపుల్గా మీరు ఆన్సర్ని వితిన్ ద సెకండ్స్ చేసుకోవచ్చు నోట్ లెక్క అనమాట అండ్ నిజానికి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకంటే మీకు అర్థమవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇది కూడా అవసరం లేదు ఎందుకంటే మీ డేట్ నిలిచిపోతుంది ఒక పార్ట్ కదిలారు ఏడు సంవత్సరాలు కదిలారు ఒక పార్ట్ ఏడు సంవత్సరాలు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది ఒక పార్ట్ ఒక పార్ట్ మూడు సంవత్సరాలు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది ఏడు భాగాలు అవునా కదా అప్పుడు సింపుల్గా సెవెన్ కలిపేసుకుంటే సరిపోద్ది సో ఇవన్నీ కూడా మనకి ఏజెస్కి సంబంధించి ఈరోజు క్లాస్ డిస్కషన్ అనమాట మరిన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వెంటనే లైవ్ క్లాస్ నోటిఫికేషన్ వచ్చుద్ది మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు మీకు మంచి క్లాసెస్ బెస్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం మా బాధ్యత ఈ క్లాసెస్ మీరు ఫ్రీగా పొందడం కోసం మీ యూట్యూబ్లో వినొచ్చు లేదు నేను కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ నాకు ఫుల్గా కావాలి ఫుల్గా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక నేను దాన్ని చెప్పిన విధంగా మీకు ఆఫర్స్ ఉన్నాయి మీరు ఏ సింగల్ సబ్జెక్ట్ అయినా ఆర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా అడ్వాన్స్ మ్యాథ్స్ అయినా జిఎస్ అయినా ఏదైనా కేవలం నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలకి కోర్స్ ఇది మీకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి తెలుగు మీడియం క్లాసులు సెప్పటిగా ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ అలానే పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలా ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు మీరు గ్రూప్స్ ఎగ్జామ్ సంబంధించి పాలిటీ కానీ ఏపీఎస్టీ కానీ తెలంగాణ మూవ్మెంట్ కానీ ఎకానమీ కానీ లేదా బయాలజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ హిస్టరీ గానీ జోగ్రఫీ కానీ తెలంగాణ మూవ్మెంట్ కానీ ఏవైనా సరే ఇవి కూడా ఏదైనా సరే మీకు కేవలం నాలుగు వంద తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు క్లాసులు కూడా ఉంటాయి సపరేట్ గా ఉంటాయి ఈ క్లాస్ కూడా మీకు నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నమాట అంటే ఒకవేళ మీరు అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీరో లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో నేను మొత్తం మూడు సబ్జెక్ట్ నేను చెప్తాను బేసిక్ లెవెల్ అడ్వాన్స్ ఎవరు వర్క్ అనమాట ప్రతిదీ కూడా చాలా ఉంటాయి ఇందులో మీకు సుమారుగా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ ఒక్కటే నాలుగు వందల యాభై గంటల క్లాసులు ఉంటాయి మెటీరియల్ ప్రతి టాపిక్ లెవెల్లో ఎగ్జామ్స్ కూడా పెడతాము అన్ని విధంగా చాలా గా డీటెయిల్గా గా మొత్తం అంతా కూడా ఒక్కొక్క చాప్టర్ త్రీ డిగ్రీస్ లో కవర్ చేస్తూ అన్ని రకాల క్వశ్చన్లు అన్ని రకాల టఫ్నెస్ అన్ని లెవెల్ లో మీకు డిస్కషన్ జరుగుద్ది ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది మూడు నెలల పదహారు వందల రూపాయలు ఆరు నెలలు రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరం పాడైతే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆఫర్లో ఉంది ఒకవేళ మీరు కనుక గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ టూ ఫుల్ కోర్స్ పద్దెనిమిది వందలు గ్రూప్ త్రీ ఫుల్ కోర్స్ పద్దెనిమిది వందలు ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ రెండు వేల రూపాయలు అలానే కాంబో ప్యాక్ మీకు ఏపీ తెలంగాణ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కాబో ప్యాక్ వచ్చరికి రెండు వేల ఏడు వందల రూపాయలకు ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ కూడా దీంట్లో అవైలబిలిటీలు ఉంటాయి ఒకవేళ అలా కాస్త సార్ నేను బ్యాంక్ రాస్తాను ఎస్ఎస్సి రాస్తాను రైల్వే రాస్తాను నేను మొత్తం బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే రాస్తాను మొత్తం కాంబో కావాలి నాకు అనుకుంటే నక కాంబో ప్యాక్ వచ్చరికి నాలుగు వేల మూడు వందల రూపాయలు ఇందులో మీకు సుమారుగా తొమ్మిది వందల గంటలపైనే క్లాస్ ఉంటాయి ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుద్ది ఇది మీకు ఆఫర్లో ఉంది ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ ఇస్తాము టాపిక్ వేస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని కూడా కవర్ చేయడం జరుగుద్ది ఇది అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది బ్యాంక్ కి సంబంధించి పిఓ క్లర్క్ రాసుకోవచ్చు ఎస్ఎస్సి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్సి సిపిఓ సిపిఓఎస్ స్టెనోగ్రాఫర్ జీడీ రాసుకోవచ్చు రైల్వే సంబంధించి డి డిఎల్పి అన్ని కూడా రాసుకునే విధంగా ఉంటుంది ఆల్రెడీ మీరు ఒకవేళ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్ అయితే మూడు వేల నాలుగు వందల రూపాయలకి స్పెషల్ ఆఫర్ అనేది మీరు స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ మీకు కేవలం రెండు మూడు నాలుగు ఐదో తారీఖులో ఉంటుంది ఆల్రెడీ మీకు రెండు రోజులు అయిపోయినాయి ఇంకా మీకు కేవలం రెండు రోజులు మాత్రమే ఆఫర్కి మిగిలింది ఇది మూడు వేల నాలుగు వందల రూపాయలు కంప్లీట్ బ్యాంక్ ప్యాక్ మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది కంప్లీట్ ప్యాక్ ఎస్ఎస్సి సంబంధించిన కంప్లీట్ ప్యాక్ మూడు వేల నాలుగు వందల రూపాయలకి రైల్వే ప్యాక్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఆఫర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్ ఉంటాయి పీడిఎఫ్ మీటియల్ ఇస్తాము టాపిక్ వేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫుల్ లెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నమాట ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ ని ఉపయోగించుకోండి మీకు బెస్ట్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు క్లాసులు చాలా నీట్ గా బేసిక్ అడ్వాన్స్ చెప్పడం జరుగుతుంది బెస్ట్ ఆఫర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కామెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళు కూడా షేర్ చేయండి కేవలం నాలుగు వందల తొమ్మిది వందల రూపాయల నుంచి కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటాయి కనుక మాకు కింద స్కూల్ని కి కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ డెమో క్లాస్లు వినాలి అనుకుంటే కనుక డెమో క్లాసులు ఫ్రీగా ఉంటాయి ఎలాంటి మనీ పే చేసిన అవసరం లేదు చంద డౌలోడ్ చేసుకోండి యాప్ లింక్ కూడా మేము ఇస్తాం కింద మీకు డౌన్లోడ్ చేసుకుని మీరు డెమో వీడియో చూడి చూడండి చూడండి క్లాసులు జాయిన్ అవ్వండి ఇంగ్లీష్ మీడియం క్లాస్ తెలుగు మీడియం క్లాస్ అప్పటిక ఉంటాయి ఇద్దరికి క్లాసులు ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్